Hello friends, welcome back to our channel. Nijams Institute of Medical Sciences, Panjagutta Hyderabad nunchi 31 March 2023 varaku contract padathilo pancheyadan kanu staff nurse la post la kosamu notification release cheyadam jarigindi. Ee notification dwara mottam 200 staff nurse kaalilanu bharti chestunnaru. Abhyardulaku నెలకు 32682 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ చూసినట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా దానికి సమానమైనటువంటి అర్హత పరీక్ష పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది. 39 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అర్హులే. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయడం కోసము అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి www.nims.edu.in అనేటువంటి వెబ్సైట్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకు 23/8/2022 అప్లికేషన్ ప్రారంభమైంది. ఇది 6/9/2022 సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్ మరియు బీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలుగా ఉంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ను అదేవిధంగా మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ని మీరు సంబంధిత ఆఫీస్లో అందించాల్సి ఉంటుంది. మీ యొక్క హార్డ్ కాపీని మీరు అందించాల్సినటువంటి చివరి తేదీ 10/9/2022. మీ యొక్క హార్డ్ కాపీని అందించాల్సినటువంటి చిరునామా చూసినట్లయితే ద ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ 2nd ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ 5 lakhs 82 కి మీరు 10/9/2022 సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే అందించాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. ఈ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది 60 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ 1 అవర్లో మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు కనీసం 40% మార్కులు ఈ యొక్క పరీక్షలు రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 30% మార్కులు వస్తే సరిపోతుంది. ఈ పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా రోస్ట్ ఆఫ్ రిజర్వేషన్ అదేవిధంగా మార్కులను బట్టి అభ్యర్థులకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి 23/8/2022 ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ప్రారంభమైంది. 6/9/2022 సాయంత్రం 5 గంటలతోటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ముగుస్తుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ యొక్క హార్డ్ కాపీని 10/9/2022 సాయంత్రం 5 గంటలలోపు మీరు అందించాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ అనేవి మీకు 14/9/2022 మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 18/9/2022 నిర్వహించడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అందించాల్సినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్, అదేవిధంగా మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ సర్టిఫికేట్, సోషల్ స్టేటస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పిఎస్ సర్టిఫికేట్ ఉంటే అది, అదేవిధంగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత మీ బోనఫైడ్ సర్టిఫికేట్ 6th క్లాస్ 2 నర్సింగ్ వరకు, తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్వైఫరీ విత్ స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఇచ్చినటువంటి దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు పూర్తి నోటిఫికేషన్ కోసం అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కోసము కావాల్సిన లింక్స్ కోసము వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలను సపోర్ట్ చేయండి.